ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః లక్ష్మీదేవి సకల సమస్యలకు నివారణి లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెడితే అదృష్ట యోగం పట్టినట్టే అయితే చాలామంది లక్ష్మీదేవిని తమకు తోచిన పద్ధతుల్లో ఆరాధిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో అమ్మవారిని పూజిస్తే అదృష్ట లక్ష్మిని మీ ఇంటికి స్వాగతం పలికినట్టే అవుతుంది మరి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి రావాలి అంటే ఏం చేయాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి లక్ష్మీదేవిని ఏ మంత్రంతో పూజిస్తే వరాలనిస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం లక్ష్మీ అమ్మవారు తన భక్తులకు సంపదలు అన్ని అదృష్టాలను వరంగా ప్రసాదించే దేవత ఆమె హిందూ మతంలో చాలా శక్తివంతంగా ఎక్కువగా పూజింపబడే దేవత లక్ష్మీదేవిని ఉద్దేశించిన మంత్రాల్ని పఠించడం వలన అదృష్టం కలిసొస్తుంది పాజిటివ్ తరంగాన్ని సృష్టించే అర్థవంతమైన పదాలే మంత్రాలు ఇవి పఠిస్తూ ఉండడం వలన విశ్వం నుంచి కోరుకున్న విషయాలన్నీ కూడా మీ వద్దకు ఆకర్షింపబడతాయి ఈ మంత్రాలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన మంత్రాలు ఒక్కసారి మీరు లక్ష్మీ మంత్రాల్ని చదవడం మొదలు ఏకాగ్రత కుదరడానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఒక్కసారి ఏకాగ్రత కుదిరాక మీకు అనంతమైన సంపదలు అదృష్టాలు అనేవి ప్రవాహంలా వచ్చి పడతాయి ఈ మంత్రశక్తి దేవతానుగ్రహం కలగడానికి నలభై నుంచి యాభై రోజుల వరకు కూడా లక్ష్మీ మంత్రం యొక్క ఉపాసన ప్రారంభించడం మంచిది లక్ష్మీ మంత్రాలు చాలానే ఉన్నాయి అందులో ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ను చుట్టూ శక్తిని సృష్టిస్తాయి ఒక్కొక్కటి అదృష్టం సంపద మరియు సుఖాన్ని తీసుకొస్తాయి సాధారణంగా అందరూ కూడా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలు పెడుతూ ఉంటారు మీరు పౌర్ణమి రోజు నుంచి మొదలు పెట్టండి దీపావళి రోజు నుంచి కూడా లక్ష్మి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచి రోజే కమలాల విత్తనాలతో తయారైన జపమాల కానీ స్ఫటిక జపమాలతో కానీ మీ మంత్ర పఠనాన్ని లెక్క పెట్టుకోవచ్చు మీకు డబ్బు అంతగా అవసరం లేకపోతే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించండి మీకు డబ్బు చాలా అవసరం ఉంటే నూటెనిమిది సార్లను ఐదు రౌండ్లు పఠించండి ఎంత ఎక్కువ సార్లు జపిస్తే అంత ఎక్కువ మీకు లాభం కలుగుతుంది శ్రీం లక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్యమైన మంత్రం శ్రీం దీన్నే స్విచ్ పదంగా కూడా వాడతారు స్విచ్ పదం అంటే శక్తిని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మార్చగలదు ఇవన్నీ కూడా స్విచ్ పదాలకు ఉదాహరణలు వీటన్నింటికంటే స్త్రీం అత్యంత శక్తివంతమైనది లక్ష్మీ మంత్రాల్లోని అర్థం పరమార్థం ఇలా చెప్పబడింది ఓ మహాలక్ష్మి నీవు ముల్లోకాలలో పూజింపబడతావు మహావిష్ణువు యొక్క పట్టమహిషివి భగవాన్ శ్రీకృష్ణుడికి భార్యవి ఓ కమల నీవు నాతోనే స్థిరంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను ఓ చంచలమైన దేవత సమృద్ధికి అధినేత్రివైన నీవు ఒకచోట నుంచి మరొక చోటకు వెళ్ళిపోతూనే ఉంటావు ఓ ప్రియమైన శ్రీహరి ఓ పద్మావతి మీరు ఎప్పటికీ కూడా వారే సంపదకు అధినేత్రి నువ్వు అత్యున్నతమైన దానివి కమలంలో నివసించేదానివి లక్ష్మీ అమ్మవారిని పన్నెండు పేర్లతో నిష్ఠతో జపించేవారి వద్ద నీవు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండుగాక అతనికి భార్యాబిడ్డల సంతోషం కలకాలం దక్కుగాక దక్షిణ లక్ష్మి స్తోత్రం ఇలా సమాప్తమవుతుంది ఏ కుటుంబం సుఖ సంతోషాలతో కలకలాడుతూ ఉండాలన్నా ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోవాలన్నా కూడా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవి ప్రసాదించే సిరి సంపదలే అందరి జీవితాలను ఆనందమయం చేస్తుంటాయి అందువలన అందరూ కూడా ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఆ రోజున అందరూ కూడా కుంకుమ పూజ చేస్తూ ఉంటారు సిరి సంపదల కన్నా ముఖ్యమైన సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే చాలా మందికి ఒక సందేహం కూడా వస్తూ ఉంటుంది లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించినా కూడా కుంకుమతో మాత్రమే పూజించాలేమో అని అనుకుంటూ ఉంటారు అయితే ప్రతినిత్యం అమ్మవారిని కుంకుమతో మాత్రమే పూజించాలనే నియమమేమీ లేదు కుంకుమ పూజ అమ్మవారికి చేసే ప్రత్యేక పూజగా మాత్రమే భావించాల్సి ఉంటుంది నిత్య పూజకు సంబంధించిన విషయాలకు వచ్చేసరికి లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించాలి తెలుపు పసుపు ఎరుపు రంగు పూలు అమ్మవారి పూజకు శ్రేష్టమైనవిగా చెప్పబడుతున్నాయి అమ్మవారిని సంతోషపెట్టడంలోనూ భక్తులు సంతృప్తి చెందడంలోనూ పుష్పాల సేకరణ ప్రధాన పాత్రని పోషిస్తుంది అమ్మవారికి ఒక్కొక్క రకం పుష్పాలని వాడడం వల్ల ఒక్కో ఫలితం కూడా కనిపిస్తుంది ఒకవేళ అమ్మవారి పూజకి అవసరమైన పుష్పాలు లభించని పక్షంలో ఏం చేస్తారంటే అక్షంతలతో అమ్మవారిని సేవించాలని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కాబట్టి అలా చేయండి అక్షంతలతో అమ్మవారిని పూజించడం వలన ఫలితం తక్కువగా ఉంటుందేమో అనే సందేహం అవసరమే లేదు కనుక ఇంట్లోని పూజామందిరంలో అమ్మవారి ప్రతిమను పుష్పాలతోనూ అక్షంతలతోనూ ఆరాధించండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లి మనసును గెలుచుకుని అష్టైశ్వర్యాలను పొందవచ్చు మన పురాణాల ప్రకారం చూస్తే లక్ష్మి పూజ చేసి లక్ష్మీదేవికి స్వాగతం పలకటం లక్ష్మీ స్వరూపమైన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరచి దానిపై ధాన్యం పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చేమంతి పూలతో పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే గులాబీ తామర పువ్వు మల్లెలు సన్నజాజులు వంటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి పూజ చేయాలి లక్ష్మీదేవిని ఇప్పుడు చెప్పిన విధంగా అంటే ఏ పువ్వులతోనైనా అష్టోత్తరం చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా పెడితే సకల సంపదలు చేకూరుతాయి వ్యాపారం చేసేవారైతే మీ మీ షాపులలో తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క పూజ చేయండి ఇలా చేస్తూ ఉంటే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది పూజ గదిలో లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణ్యాలను ఉంచితే సంపద చక్కగా వృద్ధి చెందుతుంది పూజ గదిలో నెమలి ఫించానుంచండి లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాదు మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ శక్తి ఇంట్లోకి ప్రవహిస్తుంది పాజిటివ్ శక్తి మీ ఇంట్లో ఉందే అనుకోండి మీరు చేసే ఏ పనైనా సరే చక్కగా విజయవంతం అవుతుంది తామర పువ్వుపై కూర్చునే లక్ష్మీదేవికి తామర పుష్పాలతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి పూర్వం మన పెద్దవాళ్లు ఎన్నో నియమాలు నిబంధనలు పెట్టారు అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు నమ్మకం లేని వాళ్ళు పాటించరు అయితే సాధారణంగా మన పెద్దవాళ్ళు ఉంటే సాయంత్రం సమయంలో అలా చేయకండి ఇలా చేయకండి అని చెప్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా నియమాలన్నింటినీ కూడా మనం నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం అలా చేయటం వల్ల మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట ఈ చిన్ని చిన్న అలవాట్లే మన అదృష్టాన్ని ఆర్థిక పరిస్థితుల్ని మార్చేస్తాయి అని చెప్తారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి హిందూ పురాణాలు శాస్త్రాల ప్రకారం చూసుకుంటే సూర్యాస్తమయం తరువాత తులసిని ముట్టుకోవడం గాని పూజించడం కానీ నిషేధమని చెప్పబడుతోంది ఇలా చేస్తే దురదృష్టం పేదరికం వంటివి వెంటాడుతాయి సూర్యాస్తమైన తర్వాత కేవలం నెయ్యితో మాత్రమే తులసి దగ్గర దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే లక్ష్మీదేవిని కూడా చక్కగా ఆకర్షించవచ్చు సూర్యాస్తమైన తర్వాత చెత్త ఓడవడాన్ని కూడా అపవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం చూసుకుంటే సూర్యాస్తమైన తర్వాత చెత్త ఓడవడం వల్ల మీ సంతోషాన్ని అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుంది సూర్యాస్తమ సమయంలో నిద్రపోతున్నారనుకోండి దురదృష్టంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లోకి తీసుకొస్తుంది అలాగే సాయంత్రం పూట నిద్రపోతూ ఉంటే ఊబకాయం ఇతర అనారోగ్య సమస్యలకు కారణం కూడా అవుతుంది ఇక ఆహారం తిన్న వెంటనే కూడా పాత్రలు శుభ్రం చేయండి అలా చేయకపోతే శని చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది అలాగే అన్నం తిన్న వెంటనే మీరు తిన్న కంచాన్ని శుభ్రం చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపద శ్రేయస్సు పొందగలుగుతారు మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్ము వేశారే అనుకోండి దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇలా చేయటం వలన మీ చుట్టుపక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవటం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అని మన పెద్దలు చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు భక్తి విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి